టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ కరుణానిధిలాగా కేసీఆర్ జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు భానుప్రకాష్ ను వెంటనే విడుదల చేయాలని, ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ అని హెచ్చరించారు. భానుప్రకాష్ పై చేయి పడితే తాము ఫామ్ హౌస్ పై చేయి వేయాల్సి వస్తుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ పేద ప్రజల గురించి ఆలోచించే పద్ధతి లే, ఏ ఒక్క ఆస్పత్రి కూడా సందర్శించలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను పోయిన ఐసోలేషన్ వారికి నేను పోయిన కిషన్ రెడ్డి గారు వేరు, డీకే రావు గారు వేరు, డాక్టర్ లక్ష్మణ్ గారు వేరు, అందరు కూడా మా ప్రాణాలు పక్కపెట్టారా, మీకోసం పనిచేస్తామన్నారు. ఈ కోవిడ్ సందర్భంగా చేసే సేవా కార్యక్రమంలో ఏ ఒక్క పేద ప్రజలు ఆకలితో అలమటించి చదివి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సేవ చేస్తుంటే ఇలా హైదరాబాద్ లో దాదాపు నలుగురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వాళ్ళు సేవ చేసే క్రమంలో వాళ్ళకి కోవిడ్ వచ్చి ప్రాణం త్యాగం చేసిన ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేరు చెప్పనా, ఒక టీడీపీ కార్యకర్త పేరు చెప్పనా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేరు చెప్పనా, మీకోసం అన్న మేము పనిచేసేది ప్రజల ఆపరణ ఆధునిక పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అని ఎందుకు పోయినా ఎందుకు రాదు.